తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాలుగవసారి జరుపుకుంటున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ నాయకులకు తెలంగాణ సమస్త ప్రజానీకానికి తెలంగాణ ఇంటి పార్టీ శుభాభినందనాలు తెలియజేస్తామన్నది రాష్ట్ర ఆవిర్భావం మనందరికీ ఎంత సంతోషదాయకమో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సబ్బండ వర్ణాల అధికారం కోసం సకల జనుల సంక్షేమం కోసం యావత్ ఉద్యమకారుల యొక్క గౌరవం కోసం గత సంవత్సరం జూన్ 2న ఏర్పడిన తెలంగాణ ఇంటి పార్టీ మొదట వార్షికోత్సవం జరుపుకోవడం కూడా మాకు అంతే సంతోషంగా తెలంగాణ ఇంటి పార్టీ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నల్గొండ జిల్లాలో ఇవాళ ఈ పట్టణంలో జరుగుతున్నటువంటి సభ ముఖ్యంగా ఒక ప్రధానమైన డిమాండ్ అయితే తీసుకొని వస్తామన్నది బంగారు తెలంగాణ పేరు మీద కేసీఆర్ మోసపూరితంగా తెలంగాణ ద్రోహుల్ని తెలంగాణ ఆస్తుల్ని దోచుకున్న అనేక మందిని కూడా ఇవాళ అందలం ఎక్కించి తెలంగాణ ఉద్యమకారులు అధోపతాలను దొక్కి తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇవాళ దాన్ని ఏది ఇవ్వకపోగా తెలంగాణ దళితులకు ఏమి ఇవ్వకపోగా ఇవాళ కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని దించడానికి తెలంగాణ ఇంటి పార్టీగా మేము చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఏదేందో ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించవలసిందిగా కలిసి రావాల్సిందిగా తెలంగాణ ఉన్నటువంటి ఉద్యమకారులకు సంబంధ వర్ణాలకు విజ్ఞప్తి చేస్తాం. ఈ విజ్ఞప్తి ఎవరన్నా కానీ బంగారు తెలంగాణపై నా వెంట రండి అని చూపెట్టేటువంటి కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఒక రోల్ మోడల్. అందుకోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి మొట్టమొదటి రాజకీయ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్నటువంటి ప్రతిపక్షాలకు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ తెలుగుదేశం కానీ ఇంకెవరన్నా కానీ బీజేపీ కానీ ఎవరన్నా కానీ మేము చేస్తున్న ఏ డిమాండ్ అవుతుందో డిమాండ్తో మీకు ఇవాళ అంగీకారం ఉంటే అందరం కలిసి పనిచేయడానికి భవిష్యత్తులో ఒక ప్రత్యామ్నాయం సూచించడానికి ఎట్లా ముందుకు వస్తారో చెప్పండి. ఎందుకు ఈ మాట అంటున్నాం, నిన్నగాక మొన్న మీరు కర్ణాటకలో ఫలితాలు చూస్తున్నారు, నిన్నగాక మొన్న ఉత్తర భారతదేశంలో ఉప ఎన్నికల ఫలితాలు చూస్తున్నారు, దేశంలో పరిస్థితులు మారుతున్నాయి, పాలకుల అరాజకత మీకు తోచిన ప్రకారమే ఇష్టారాజ్యంగానే పాలన చేస్తా అంటే ప్రజలు ఎట్లా జవాబు చెప్తారో చూపెట్టేటువంటి సమయం వస్తుంది. తెలంగాణలో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఇవాళ కొనసాగబోతుందని చెప్పి కేసీఆర్కి హెచ్చరిస్తామన్నా. అదే సందర్భంలో నిర్వీర్యంగా నీరసిచ్చినట్టుగా ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి ప్రతిపక్షాలకు చెప్తామన్నాం, కలిసి పోరాడగలిగితే భవిష్యత్తు ఎజెండాను సబ్బండ వర్ణాలకు దగ్గర చేయగలిగితే ఈ రాష్ట్రంలో అధికారం మనదే అవుతుంది, దానికోసం ఇంటి పార్టీ ముందున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎల్లకాలం రోజులు ఇట్లనే ఉండవు. ఇవాళ కేసీఆర్ 4 సంవత్సరాల పాలన సందర్భంగా 100 కోట్ల రూపాయలతో ఇచ్చినటువంటి ప్రకటన అంతా కూడా పచ్చి బూటకం. ఆయన చెప్పిన దాంట్లో ఆయన ఉద్యమకాలంలో చెప్పినటువంటి దళితులకు 3 ఎకరాల భూమి లేదు, దళితుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు, కేజీటు పీజీ ఉచిత విద్య లేదు, కానీ 1000 కోట్లు దండుకున్నటువంటి దండుగా మారి మిషన్ కాకతీయుల గురించి, మిషన్ భగీరథ గురించి, ప్రాజెక్టుల రీడిజైన్ల గురించి, ఉచిత విద్యుత్ పేరు చేస్తున్నటువంటి కొనుగోళ్ల గోల్మాల గురించి ఆకాశానికి ఎత్తుకుని రాసుకొని ఉన్నారు. ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయనంటే అబద్ధాల పునాదుల మీదనే కేసీఆర్ రాజ్యాన్ని కొనసాగించదలుచుకున్నాడు. అట్లా కొనసాగించిన రాజ్యం లోపల ఒక ప్రత్యామ్నాయంగా రావాలంటే దమ్మున్నటువంటి పార్టీగా నాయకుడిగా నిలదొక్కవలసిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో ఈ మధ్యకాల వచ్చిన కొత్త రాజకీయ పార్టీ నేను స్పష్టంగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా, కోదండరామ్ గారు తెలంగాణ జనసమితిని పెట్టుకున్నారు, రాజకీయ పార్టీని పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. అమరవీరుల ఆకాంక్షలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు అధికారం సంబంధించినటువంటి పోరాటం కాదని నేను అడుగుతామన్నా. అది దళితుడిని ముఖ్యమంత్రిని చేయడమో బీసీని ముఖ్యమంత్రి చేయడమో కాదా అని నేను అడగదలుచుకున్నా. అది దళితులకు 3 ఎకరాల భూమి గురించి కొట్లాడడం కాదా అని నేను అడగదలుచుకున్నా. 2019లో ఎన్నికల కోసమే ఏదో మనం తొందరపడే ఒక పార్టీ కాదు. 2019 తర్వాత కూడా దళితుల ఆత్మగౌరవానికి, బహుజనుల ఆత్మగౌరవానికి, ఉద్యమకారుల ఆత్మగౌరవానికి ముందు నాలుగు తీరులోపట స్పష్టతతో రండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తామన్నా. అదే సందర్భంలో
ఆర్ కృష్ణ గారి మధ్యకాలం అంటే నేను రాజకీయ పార్టీ పెడతా అంటా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే 20 ఏళ్ల నుంచి అనేక మంది బీసీ మిత్రులు వారిని రాజకీయ పార్టీ యొక్క అవసరం ఉందన్నప్పుడు ఏ మాట తేల్చకపోగా ఉద్యమ సమయంలో పుట ఇదే నల్గొండ వేదిక ఒకసారి అడిగిన నేను, ఇంత పెద్ద బీసీ ఉద్యమం చేస్తూ అంటున్నారు కదా పక్క రాష్ట్రం నుండి బీసీలు తెలంగాణకు వ్యతిరేకం కాదని ఒక మాట అనిపించండి అని అన్నాం. నోరు మెదపలే అదే మాదిగా రిజర్వేషన్ సమితి నాయకుడు అయినటువంటి మందకృష్ణ మాదిగా నేను తెలంగాణలో తెలంగాణ ఉద్యమం కోసం పోరాడుతున్నా, మాదిగల కోసం పోరాడుతున్నా, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అనిపిస్తా అని చెప్పి గుంటూరులో సభ పెట్టి సత్తా నిరూపించుకున్నారు. అందుకోసం రాజకీయంగా స్పష్టత ఉండాలి, కలేజ ఉండాలి. ఆర్ కృష్ణయ్య గారు ఇప్పటికే ఇప్పుడు మనం అందరం కూడా అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు బీసీ పాట అనడం వల్ల ఉపయోగం లేదు, అది మరో మోసానికి మరొకసారి వైఫల్యానికి దారితీస తప్ప ఇంకేం కాదు. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ కేవలం బీసీల కోసము ఎస్సీల కోసం ఉండదు. అది మందకృష్ణ మాదిగ గారికైనా నాకైనా ఎవరికైనా ఆర్ కృష్ణయ్యకైనా వర్తించేటువంటి సూత్రం, అన్ని కులాలు అన్ని వర్గాలు కలిసి పోరాడితేనే ఏదైనా ఒక ప్రత్యామ్నాయం వస్తుంది. ఇవాళ చూడండి, నిన్న మొన్నటువంటి బై ఎలక్షన్లో ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉంటే అన్ని వర్గాలను ఏకం చేసి వాళ్ళ కొడుకు వాళ్ళ ముందు నిలబడి ఓ రిజల్ట్ తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఎస్పీ బీఎస్పీ కలిసి ఇవాళ ఉత్తరప్రదేశ్ ఒక రిజల్ట్ తీసుకొని వచ్చినాయి. నేను అడుగుతా ఉన్న ఈ రాష్ట్రంకి వచ్చేసరికి సామాజిక న్యాయం గురించి మాటిమాటికి మాట్లాడేటువంటి నాయకులకు తెలంగాణ ఇంటి పార్టీ ఎందుకు గుర్తురాదని అడుగుతా ఉన్నాను. ఇవాళ నల్గొండ జిల్లాలో వచ్చినటువంటి వేలాది మంది ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు కాదా, వాళ్ళు రాజకీయ పార్టీ నిర్మాణంలో లేరా? సిపిఐకి, సిపిఎంకు, కోదండరామ్ గారికి, కాంగ్రెస్కు అన్ని రకాల పార్టీలు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తామన్నా మోసపూరితంగా సామాజిక న్యాయాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయవద్దు. కలిసి రాజాల్సుకుంటే నిజాయితీగా ఒక రూట్ మ్యాప్ వేసుకుందాం, దాని ప్రకారం పోదాం. దాన్ని ఫిక్స్ చేయడం కోసమే ఇవాళ నల్గొండ నడిబొడ్డున తెలంగాణ ఇంటి పార్టీ ఏడాది సందర్భంగా ఒక సవాలు విసురుతామన్నది సామాజిక ఉద్యమాలతో కలిసి వచ్చి 2019లో ఒక బీసీని ముఖ్యమంత్రిని చేయడానికి ఉద్యమకాల నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడానికి మీరు కలిసి వచ్చేది ఉంటే మీతో పాటు యుద్ధానికి మేము సై, పోరాటానికి మేము సై అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తామన్న మోసపూరితమైన ఆలోచనలు ఎవరున్నా సరే పాలకపక్షమే కాదు ప్రతిపక్షాలైనా సరే ఖచ్చితంగా కూడా ఎండగడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా నలువ్యాప్తంగా అదేవిధంగా నూతనంగా ఏర్పడే అనేక జిల్లాల నుంచి పాత 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి యావత్ తెలంగాణ ఉద్యమకారులకు, సబ్బండ వర్ణాల నాయకులకు, వారందరూ కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తూ నేను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈ 1 సంవత్సర కాలంలో పట మొత్తం నాయకత్వాన్ని ఒక దగ్గరికి ఇవాళ పునరంకితం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక గుణాత్మకమైన మార్పు దారితీసే దిశలో ఇంటి పార్టీ ఉన్నది. భవిష్యత్తులో ఇదే రకంగా కొనసాగిస్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ. నా తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు.